అరవి గుజి వాటర్ఫాల్స్ తర్వాత నేను జటాయు ఎర్త్ సెంటర్ బయలుదేరాను. దారిలో వర్షం, రోడ్ సైడ్ షాప్ దగ్గర బెంచ్ ఉంటే కూర్చున్నాను. తర్వాత తెలిసింది ఇది ఒక పోలీస్ చెక్ పోస్ట్ అని. మీరు చూస్తుంది చదయ మంగళం విలేజ్. ఆ ఎదురు కనిపించే కొండపైకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపలికి రావాలంతే. ఇది ఎగ్జిట్. ఓకే, ముందుకెళ్ళి రావాలనుకుంటా ఎంట్రన్స్. నేను డైరెక్ట్గా బండి కొండ మీదకి వెళ్తుందేమో అనుకున్నాను, కానీ అదేం లేదు. అందుకని ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నాను. మనకు అలవాటైన పనే కాబట్టి. ఈ జటాయు ఎర్త్ సెంటర్ మనకి కొల్లంలో ఉంది. కొల్లం సిటీ నుంచి 40 కిలోమీటర్స్, అలాగే తిరువనంతపురం నుంచి ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది. వర్షంలో నేను తడిస్తే కానీ వర్షం ఆగలేదు, ఇక్కడేం కనిపించట్లేదు వర్షం. సో హ్యాపీ, చక్కగా చూడవచ్చు. ఓకే, ఇక్కడి బోర్డులు ఏంటో, హోర్డింగ్స్ ఏంటో ఏమి అర్థం కాలేదు నాకు. అందుకనే మనం వెళ్ళే ప్లేస్ గురించి మినిమం కొంచెం తెలుసుకొని ఉంటే మంచిదనిపించింది నాకు. ఓకే, నో ప్రాబ్లం. అయినా మనం చూడకుండా అయితే వెనక్కి అయితే వెళ్ళాం. ఓ వచ్చేసాం. జటాయు ఎర్త్ సెంటర్ పార్కింగ్ చేసి పైకి వెళ్దాం. అవర్స్ లెక్క, 4 అవర్స్కి 20 రూపీస్ అనుకుంటా అంతే. బాగా తడిచిపోయాను. నా షర్ట్లో నుంచి, ప్యాంట్లో నుంచి, షూలో నుంచి వాటర్ కారిపోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు నన్ను. ఓకే, లెట్స్ గో. అండ్ దిస్ ఈజ్ ఎంట్రన్స్. నేను ఇప్పుడు స్టెప్స్ మేయించి కొండ మీదకి వెళ్తున్నాను. దీనికి కూడా ఎంట్రన్స్ ఫీజు ఉంది, 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ 300 వరకు అయింది. మీకు నడిచే పని లేకుండా కూడా కేబుల్ కార్స్ కూడా అవైలబుల్గా ఉంది, 450 ప్లస్ జిఎస్టీ. ఇంకా స్పెషల్గా అడ్వాన్సర్ సిస్టమ్ ఉండే వాళ్ళకి 15 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్వాన్సర్స్ యాక్టివిటీస్ ఉంది, అది కూడా ప్యాకేజెస్. ఇంకా వెరీ వెరీ స్పెషల్గా హెలికాప్టర్ ట్రిప్ ఉంది, అది 2400 ప్లస్ జిఎస్టీ. ఇంకొక హెలికాప్టర్లో మనం పైనుంచి జటాయు ఎర్త్ సెంటర్ని ఫుల్గా చూడవచ్చు. ఇవి ఇక్కడ ఉన్న ప్యాకేజెస్. ప్యాకేజెస్కి సంబంధించిన బోర్డు ఒకటి ఉంటే దాన్ని పిక్ తీశాను, వీడియో చివరిలో వచ్చే పిక్స్తో పాటు యాడ్ చేసి పెట్టాను. అండ్ దారిలో చక్కగా వాటర్ ఇస్తున్నారు, ఇలా రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అంత టైం లేదు రిలాక్స్ అవ్వడానికి. వచ్చేసాం. వావ్, పెద్ద పెద్ద జటాయు ఈకలు, చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. ఇదిగోండి వ్యూ ఇలా కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం కొండ మీదకి వచ్చాం. నాన్ స్టాప్ నడిస్తే 10-15 మినిట్స్లో వచ్చేయచ్చు. నేను కొంచెం అలసిపోయాను అంతే. అదిగోండి ఇక్కడ మనకి హెలికాప్టర్ ట్రిప్కి సంబంధించిన ల్యాండింగ్ ప్లేస్ ఉంది. అది ప్రపంచ శిల్పాలకల్లా అతి పెద్దదిగా ఈడ జటాయు నిర్మించడానికి కారణం రామాయణంలో ఒక వీర కాదా, రావణాసుడు సీతమ్మని లంకకి బలవంతంగా తీసుకెళ్తుంటే జటాయు అడ్డుపడి యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో తన రెక్కలను కోల్పోవటం వల్ల చివరికి ఈ కొండ మీద పడి తన తుది శ్వాస విడిచింది. కాబట్టి మహిళల భద్రతకు నివాళిగా ఈ జటాయుని ఇక్కడ నిర్మించడం జరిగింది ఇంత పెద్దదిగా. గ్లాస్ విండో వ్యూ పాయింట్ బాగుంది. ఇటు నుంచి కూడా జటాయు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినది. వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి గేమ్ జోన్ ఉంది, కాఫీ స్నాక్స్ ఉన్నాయి అవైలబుల్. అండ్ చక్కగా అన్నీ చూసేయచ్చు.
6D థియేటర్, ఇంకా వర్కింగ్ ప్రాసెస్, మ్యూజియం కూడా ఉంది. కిందకి వెళ్తున్నాం. హే హే, భలే ఉన్నాయి చేపలు, బుజ్జి బుజ్జి. ఇందాక నాకు అనిపించలేదు ఇవి. హే హే, రెడ్ కలర్లో ఉన్నాయి. బహుశా వీళ్ళు ఎక్వేరియం లాగా పెట్టి ఉండొచ్చు. చాలా బాగున్నాయి. ఇదిగోండి కేబుల్ కార్. మీరు ఏం చక్క 450 ప్లస్ GST పే చేస్తే ఇలా దర్జాగా కూర్చొని పైకి కొండ మీదకి రావచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం తప్పకుండా ఎక్కేసండి, లేకపోతే స్టెప్స్ ఎక్కించారని అడగచ్చు. వచ్చేసాం కిందికి, ఆల్మోస్ట్ దగ్గరికి. యా, ఇక్కడ నడిచేటప్పుడు కూడా చాలా బాగున్నాయి వ్యూస్ కానీ, ట్రీస్ చాలా. జటాయు ఎర్త్ సెంటర్, ఇవన్నీ ఇక్కడ ఉన్న విశేషాలు. మీరు కేరళ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. అడ్వాన్స్ చేయాలనుకుంటే 11 మార్నింగ్ కల్లా వచ్చేసేయండి, 3 కల్లా క్లోజ్ అయిపోద్ది. సో ఓకే, ఈ 2 డేస్ ట్రిప్లో ది ఎండింగ్ చాలా బాగుంది. బాగా అలసిపోయాను, గోయింగ్ హోమ్. టేక్ రెస్ట్, సీ యూ, బాయ్ బాయ్. అనదర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో. టాటా.